నారా చంద్రబాబు నాయుడు గారిపై మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ విజయమ్మ గారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. ఉన్నట్టుండి నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ భారతి గారు ఇలా మాట్లాడతారు అనుకోలేదు. ఇప్పుడు మరి ఎన్నికలు ఎంత హోరుగా జరుగుతున్నాయి ఏపీలో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ లీడ్లో ఉండడం అనేది గమనార్హం. అయితే మరి ఇప్పుడు ఏపీలో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతున్నారు అంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు సైతం. అయితే మళ్ళీ మన సీఎం జగన్ గారే వస్తారు అంటూ మరికొందరు అంటుంటుంటే, మరికొందరేమో నారా చంద్రబాబు నాయుడు గారే లీడ్లో ఉన్నారు, తనే సీఎం అవుతారు అంటూ కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మధ్యాహ్నం వరకు వేచి చేయాల్సిందే అంటూ కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే నా కొడుకు ఎన్నో గొప్ప పనులు చేశాడని, మరి అంతటి ఉన్నతమైన రాజకీయ వ్యక్తి దొరకడం అనేది ఏపీ ప్రజల అదృష్టం అంటూ కూడా, మరి నా భర్త సైతం ఎన్ని గొప్ప పనులు చేశాడో ప్రత్యేకంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా మరి ఎంతో ముందు ఎంతో ఎమోషనల్గా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ విజయమ్మ గారు. ఇప్పుడు తన మాటలు ఎంతో వైరల్గా మారుతున్నాయి. ఎంతైనా కూడా ఉన్నతమైన హృదయం మన విజయమ్మది. అలాంటి ఉన్నతమైన హృదయంతో ఏ పని చేసినా సరే ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.